ఏంటో లైఫ్ లో ఏం జరుగుతుందో ఏమర్థం కావట్లేదు, అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఏదో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏంటో తెలుసుకోవాలి. చెప్పండి మీ సమస్య ఏమిటి? స్వామీజీ నాకు వయసు వచ్చే కొద్ది ఏవేవో టెన్షన్స్, ఏవేవో భయాలు, ఏమర్థం కావట్లేదు, మనశ్శాంతి లేకుండా అయిపోయింది స్వామి. నా దగ్గరకు వచ్చాగా ఇక నీకేం భయం లేదు, కొన్ని విషయాలు చెప్తా అవి పాటించు, అవి పాటిస్తే అన్నీ సెట్ అయిపోతాయి. సరే స్వామీజీ. ముందుగా నువ్వేం చేయాలన్నా, ముందుకెళ్ళాలన్నా జోబులో ధనం ఉండాలన్నాయినా. ఆ ధనం సంపాదించాలంటే నువ్వు ముందు ఒక మార్గం చూడాలన్నాయినా. ఆ మార్గం చూడాలంటే నేను చెప్పే మాట వినాలన్నాయినా. నేను చెప్పే మాట ముందుకెళ్ళాలంటే నా చేతిలో కాస్త డబ్బులు పెట్టాలన్నాయినా. సారీ స్వామీజీ, మర్చిపోయా. చేయి చూపించు నాయనా. అంతా బానే ఉంది గానీ, కానీ నీకు ఒకటేనయ్యా ప్రాబ్లం. ఏంటి స్వామి అది? నీకు శనిగండం పట్టింది, ఆ చనిపోవాలంటే పూజ చేయాలి, లేకపోతే ప్రాణాపాయానికి గురవుతుంది ఈ గండం. పూజ చేసేయండి స్వామి. పూజ చేయాలంటే నా చేతిలో కాస్త డబ్బులు పెట్టాలి నాయన, కాస్త ఖర్చు అవుతుంది. పూజ అయిపోయిందైనా ఇంకా చివరిసారి ఒకసారి మిల్లు చూడాలి, చూసి మంత్రి ఇచ్చిన తాత్తిని కడితే ఇంకా నీకు విముక్తి లభిస్తుంది, ఇంకా నీకే గండాలు ఉండవు. ఇదే స్వామీజీ మా ఇల్లు. రండి స్వామీజీ రండి. ఇల్లు కూడా వాస్తు మంచిగా ఉంది నాయన, ఇక నీకే ప్రాబ్లం లేదు, తాయెత్తు కట్టేస్తే ఇక నీకేం ఇబ్బందులు ఉండవు. కట్టేయండి స్వామి. తాయెత్తు కట్టాలంటే తెలుసు స్వామి, తాయెత్తు కట్టాలంటే నీ చేతిలో కాస్త డబ్బులు పెట్టాలి స్వామి, కాస్త ఖర్చు అవుతుందని తెలుసు స్వామి. ఏంటి నాయనా ఆటలా? సారీ స్వామిజీ, అదేం లేదు, తీసుకోండి. ఇప్పటికే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నాకేశారు. లెక్క సరిపోయింది నాయన, ఇంకా కట్టేయండి స్వామి. మరి తాయెత్తు చేయి పట్టు నాయన. ఒక్క నిమిషం నాయన, ఫోన్ వస్తుంది, మాట్లాడి వస్తా. ఓకే స్వామి, మాట్లాడి రండి స్వామి. ఇంకా నాకు తాయెత్తు కట్టేస్తే ఏం ఇబ్బందులుండవు, ఏ ఆటంకాలుండవు, హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి స్వామీజీ ఇంతసేపైనా ఇంకా రావట్లేదే, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏహే ఏంటి కరెక్ట్ టైంలో కాల్ చేసావు, ఈడ ఒక బకరగాడు దొరికాడు, బాగా నాకేస్తున్నా, నీతో మళ్ళీ మాట్లాడతలే, బాయ్. అంటే ఈడు దొంగు స్వామీజీ గాడా? రాణి చెప్తా, ఈడికుంది, నా చేతిలో అయిపోయాడు. ఏం నాయనా ఇంకా తాయెత్తు కట్టమంటావా? నాకు కాదురా, ఇప్పుడు నీకు కడతా, మాట్లాడింది మొత్తం వినేసా. ఏదో మనశ్శాంతి లేదు, ఆటంకాలు వస్తున్నాయి, జాతకం చెప్పించుకుందా నీ దగ్గరకు వస్తే? నువ్వు ఇలా ఆడుకుంటావా? ఎంతమందిని ఇలా అమ్మాయికులు చేసి ఆడుకున్నావురా దొంగ స్వామిజీగా? మర్యాదగా నేర్చిన డబ్బులంతా తిరిగి ఇచ్చేసి, లేకపోతే జంజం జామ్ అయిపోద్ది. తీసుకోనాయనా. నీలాగే ఎదవాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలిసింది. ఇలాంటి వాళ్ళు ఎదవాళ్ళ చేత బకరా కాకూడదని బాగా గుణపాట నేర్పించారా, గుడ్డిగా ఏది నమ్మేవుడు, బాగా బుద్ధి వచ్చింది. ఇక్కడ నుంచి దుబ్బేరా, దుబ్బై.